ఇంకొక రెండు అడుగుల దగ్గరికి వచ్చి నా చెయ్యి అందే వరకు నువ్వు చేపట్టు లాగిపెట్టావు కొడతాను ఖచ్చితంగా, అనుమానం లేకుండా కొడతావు. నువ్వు మా మీద దాడి చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని మీద ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. అంతేగాని కూర్చోబెట్టి ఈ చెంప మీద కొడితే కొంచెం ఈ చెంప మీద కొట్టండి, తర్వాత ఇది అయిపోయింది ఈ మీద కొట్టండి, తర్వాత ముఖం మీద కొట్టండి, ఇది కాదు బాధ. ఇది మా ఇది రాజకీయాల్లో ఉన్నాం. నేను మెత్తగానే మాట్లాడతా కానీ మెత్తగా ఉండమని చెప్పను. నేను రాజకీయాలు ఉన్నప్పుడు ఎదురుదాడులు ఉంటాయి, తిట్లు ఉంటాయి. ఇందాక పవన్ బాలాజీ మాట్లాడుతుంటే నేను అవును ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే రెడ్ కార్పెటే ఉంటుంది, నా మీద భయం కాదు, నా ముందర గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది నా మీద. అవన్నీ వదులుకొని కూడా దారిని పోయి ప్రతి ఒక్కరి చేత తిట్టించుకొని మన ఇంటి ముందుకు వచ్చి మన ఆఫీసులోకి వచ్చిన కొట్టు సచ్చినారాయణ కూడా ఈరోజు తిట్టే స్థాయికి, ఎమ్మెల్యే అయిపోతే ఆయన కూడా తిట్టేసి మనం అసలు ఎమ్మెల్యే సీటు కాదు కొంచెం మీరు మాట చెప్పండి అని చెప్పి నేను మాట్లాడి మర్చిపోయినట్టు 2014. ఇవన్నీ మాట్లాడచ్చు, ఇవన్నీ నేనేమనుకుంటానంటే పోన్లే అనుకున్నా, కానీ స్థాయి దాటి మాట్లాడితే మటుకు ఈళ్ళని తిడితే ఆ గ్రూప్ ఓట్లు పడతాయి, ఈళ్ళని తిడితే ఆ గ్రూప్ ఓట్లు. నేను వాటికి భయపడ్డాను. సత్యాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు. ఈ దేశం పదే పదే చెప్పింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.